చాలా హల్వా చేయబోతున్నారు. అమ్మ దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? మైదా పాల హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, నెయ్యి, పల్లీలు, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, నిమ్మ ఉప్పు. చేయండి అమ్మా. ముందు పొయ్యి వెలిగించి బాగానే పెట్టుకొని షుగర్ వేయాలండి. మూడు కప్పులు షుగర్ వేయాలి. మూడు కప్పులు షుగర్ వేయాలి. ఓకే. షుగర్ ములిగే వరకు వాటర్ పోసుకోవాలండి. షుగర్ ములిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఓకే, వేయండి. పాలు ఏంటమ్మ ఎలా తయారు చేశారు? మామూలు పాలు కావు. మైదా పాలండి. మైదా పాలు అంటే ఎలాగా? మైదా చపాతి పిండిలా కలుపుకోవాలండి. ఓకే. కలుపుకొని అది ములిగే వరకు నీళ్ళు పోసుకోవాలండి. అంటే మైదాలో నీళ్ళు వేసి చపాతి పిండిలా కలిపారు, అది ఒక బౌల్ లో వేసి ముద్ద ములిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. ఓకే. అది 4 గంటలు అలా వదిలేసి అది అంటే మైదా పిండి నీళ్లు కలిపిన మంచి గట్టి ముద్దని ఒక గిన్నెలో పెట్టేసి అది మునిగే వరకు నీళ్లు వేసి పోసుకోవాలి. 4 గంటలు ఉంచారు తర్వాత? తర్వాత అది పిసికితే పాలు వస్తుందండి. ఉంటుందా ముద్ద అప్పటిదాకా? ఉంటుందండి. అది పిసుకుతుంటే అందులో వేస్ట్ అంతా చేతిలోకి వచ్చేస్తుంది, పాలు అడుగు నిండిపోతాయండి. ఓకే, దాన్ని ఏమంటాము? మైదా పాలు. మైదా పాలు అంటారు. ఇప్పుడు ఇందులో ఏమైనా యాలకులు గట్రా ఏమైనా వేస్తారమ్మా తర్వాత? కొంచెం మరిగిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి మిగతా. ఓకే. పాకం తయారైపోయిందా? అంటే చూసారనమాట కొంచెం తీసి ఇలా నొరుగులు వచ్చేస్తే సరిపోతుంది. నొరుగు వస్తే పాకం ముదర పాకం తయారైనట్లేదు. ఓకే. పల్లీలు. పల్లీలండి. చక్కెర, ఏలక్కాయల పొడి. నిమ్మ ఉప్పు. ఓకే. సిట్రిక్ యాసిడ్. ఇది లైట్ గా వేసుకోవాలండి, ఎక్కువ అయితే కొంచెం వేయండి ముందు. ఓకే, వేయండి కొంచెం. ఆరెంజ్ కలర్ వేసుకో. ఆరెంజ్ కలర్ వేయండి. ఆరెంజ్ కలర్ చక్కెర తీసుకున్నాము, అందులో నీళ్లు వేసాము, పల్లీలు వేసాము, వేయించిన పల్లీలు వేసాము, తర్వాత యాలకులు పొడేసాము, తర్వాత రంగు పడింది. రంగు పడిన తర్వాత చక్కగా కలుపుతున్నారు. తర్వాత మైదా పాలు వేస్తారు. ఇంకా జీడిపప్పు, కిస్మిస్ కూడా తర్వాత వేస్తారు. అవి ఇందులో వేయాల్సొద్దండి. లాస్ట్ లో హల్వా రెడీ అయిన తర్వాత వేసేస్తే సరిపోతుంది. రైట్. ఇందాక లైట్ గా కనిపించింది కదండి, ఇప్పుడు డార్క్ అయిందండి, అంటే పాకం అయిపోయినట్టు లెక్కండి. బాగా చిక్కబడింది. ఇప్పుడు ఏం చేస్తారు? మైదా పాలు వేయాలండి. దీనికి మళ్ళీ లెక్క ఉందమ్మా? ఉందండి. ఏంటా లెక్క? అది 3 వంతులు వేసుకుంటే ఇవి 2 వంతులు వేసుకోవాలండి. అంటే 3 కప్పులు వేసాము చక్కెర, 2 గ్లాసుల పాలు, మైదా పాలు వేయండి. కానీ పెద్ద బౌల్ కదండి ఇది, 4 గ్లాసులు పడుతుందండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు పాలు వేసిన తర్వాత కలర్ పల్చబడాలి, కానీ చిక్కబడింది ఏంటి? ఇది బాగా ముదరపాకం అండి, అందుకని పాలు వేయగానే డ్రై అయిపోతుంది. అందుకని ఇది గట్టి తిప్పుకోవాలండి, లేకపోతే అడుగటేస్తుంది. పాలు వేసిన తర్వాత అడుగటేస్తుందండి. ఓకే. మళ్ళీ కాసేపు పడుతుందమ్మా? పావుగంట పడుతుంది. ఓ పావుగంట. ఓకే. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి. ఓకే. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీని మీద కిస్మిస్, కాజు లాంటివి వేయాలి. వేడి మీద వేయకూడదు కదమ్మా. ఓకే అయిపోయింది సార్. ఓకే, ఇది ప్లేట్ లో వేసుకుంటాం. ప్లేట్ కి నెయ్యి రాసుకొని అప్పుడు వేయాలి. వేడి నెయ్యి వేయండి. నెయ్యి రాయడం వల్ల తీసేటప్పుడు సులభంగా వస్తుంది, అంటుకోకుండా వస్తుంది. అంటుకో, అడుగు అట్టుకోకుండా వచ్చేస్తుంది, అడుగు అట్టకుండా వస్తుంది. ఓకే. ఇప్పుడు దీని మీద వేయాలి. అంటే ఇది ఎంతసేపు తర్వాత తినొచ్చమ్మా? ఒక పావు గంట పడుతుందండి. పావు గంట వదిలేస్తే చాలు. వేయండి. ఓకే. తర్వాత అమ్మా జీడిపప్పు, కిస్మిస్. జీడిపప్పు తీసుకొని వేసుకోవాలి.
మైదా పాలు హల్వా రెడీ అయిందండి. ఒక చిన్న బౌల్లో తీసుకుని మైదా పాలు హల్వా తిని రుచి చూసి చెప్పండి. ఆహా.